జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాజస్థాన్లోని ఉదయపూర్ దగ్గర తన తదుపరి సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్ళారు. అక్కడ నుండి రాజకీయ పనుల కోసం అని చెప్పి ఢిల్లీ వెళ్ళారు. నిన్ననే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారిని కలుస్తారు అని చెప్పి వార్తలు వచ్చినా కూడా, నిన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్తో పాటు జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ గారిని కలిశారు. ఈరోజు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని కూడా కలవబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో అయితే వాళ్ళ అపాయింట్మెంట్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు వేచి చూస్తూ ఉన్నట్లుగా వార్తలు ప్రసారం అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో తెర ముందు పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నాడు. ఢిల్లీలో తన పర్యటన ఉద్దేశం ఏంటో, ఏ కారణాల చేత ఢిల్లీ వెళ్ళినారు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించ, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించ, టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయడం గురించ, లేదంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన మైత్రి గురించ, దేని గురించి వెళ్ళారో ఇంకా క్లారిటీ లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారిని దీని మీద స్పందించమని అడిగిన మరికొందరు ఇంటర్వ్యూలు కూడా తీసుకోవాలి, అంటే మరికొందరు అపాయింట్మెంట్స్ కూడా తీసుకొని మాట్లాడిన తర్వాత, అందరితో మాట్లాడిన తర్వాత క్లియర్గా చెప్తాను అని చెప్పారు. అయితే మనం కనుక క్లీన్గా కీన్గా కాన్సన్ట్రేట్ చూస్తే ఢిల్లీలో తెర ముందు పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నారు, కానీ తెర వెనక ఎవరా అన్న క్వశ్చన్ మార్క్ అయితే మనకు రాకమన్నదు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి పోలవరానికి 10,000 కోట్లు నిధులు మంజూరు చేయమని చెప్పి అడిగారు ఇమ్మీడియట్గా. సో పోలవరాన్ని పూర్తి చేయాలి వచ్చే ఎన్నికల వరకు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జలశక్తి మంత్రిని కలిసి పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా కంప్లైంట్ చేసి వచ్చారు. పోలవరానికి నిధులు కావాలి, వీళ్ళు ఎంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక రిక్వెస్ట్ చేసి వస్తే, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏవో ఫిర్యాదులు చేసేసి వచ్చారు. సంథింగ్ ఫిషీ అంటే ఏంటి? పోలవరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎన్నికలలోపు పోలవరాన్ని పూర్తి చేయకూడదు, అలా పూర్తి చేస్తే అటు గోదావరి జిల్లా లేకుండా ఉత్తరాంధ్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమైనా కనుక మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, అదేమన్నా రాజకీయంగా తనకి ఏమైనా మేల్ చేస్తుందా, కాబట్టి పోలవరం ఇప్పటికిప్పుడు పూర్తి కాకూడదని చెప్పి ఎవరైనా కోరుకుంటున్నారా? ఐఎమ్ నాట్ షూర్. నేను వీళ్ళు కోరుకుంటున్నారు అని చెప్పి ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, బట్ సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది. జలశక్తి మంత్రిని కలిసి పోలవరం మీద రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద కంప్లైంట్ చేసి రావడం, ఇది ఒకటి. నెక్స్ట్ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్తో కలిశారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారికి లెక్కలేదు, ఏపీ బీజేపీ నాయకుల మీద ఆయనకు పాజిటివ్ అభిప్రాయం లేదు, ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ సమర్థత మీద ఆయనకేమో పూర్తి నమ్మకం ఉంది. మరోవైపు ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ పెద్దలను కలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఏమో టీడీపీ మీద ప్రేమ, ఢిల్లీకి వెళ్ళారు అంటే బీజేపీ మీద ప్రేమ, ఆంధ్రప్రదేశ్లో ఏమో ఇక్కడ బీజేపీ అంటే సరిపోదు, సెంట్రల్లో ఏమో బీజేపీ కలవాలంటారు, అసలు రాష్ట్ర బీజేపీ ప్రమేయమే లేకుండా టీడీపీతో కలిసి వెళ్ళే విధంగా సెంట్రల్ బీజేపీ నిర్ణయం తీసుకోవాలనుకుంటారు, రాష్ట్ర బీజేపీ నాయకులు నేనేమి సంప్రదించరు, అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది బీజేపీ నాయకులకు ఆయనంటే ఏమి ఏమంటారు, ఇప్పటివరకు అయితే కొందరికి సదాభిప్రాయం లేదు, ఆయన కలిసున్నా లేనట్లేనని చెప్పి మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండి పోటీ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన మాధవ్ చెబుతారు. అసలు టీడీపీ జనసేన కలిసి ఉందో లేదో తెలియదు ఆంధ్రప్రదేశ్లో, ఏనేమో వీళ్ళు అక్కడ బీజేపీ వాళ్ళనేమో కలుస్తూ ఉంటారు, ఇదంతా సంథింగ్ ఫిషింగ్. అసలు ఇప్పుడు ఈయన కలయికి ఏంటో తెలియదు, పోలవరం మీద ఇప్పుడు వెళ్ళి ఫిర్యాదు చేసి రావడం ఏంటో తెలియదు. సరే చూద్దాం, ఈరోజు కూడా ఎవరినో కలవబోతున్నారట, అదంతా కలిసిన తర్వాత ఏమైనా మీడియాని ఏమైనా అడ్రస్ చేస్తారేమో. అండ్ ఓవరాల్గా ఆయన పవన్ కళ్యాణ్ యొక్క ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏంటి అన్న విషయం మీద ఏమైనా క్లారిటీ ఏమైనా ఇస్తారేమో అన్న చూడాలి.